హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం లాస్ట్ 6 మంత్స్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ని చూద్దాం. లాస్ట్ 6 మంత్స్ అంటే మనకి జనవరి 2019 నుండి జూన్ 2019 దాకా ఉన్న అవార్డులన్నీ కూడా మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఆల్రెడీ నేను ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ ఫ్రమ్ లాస్ట్ 6 మంత్స్, అలాగే స్పోర్ట్స్ న్యూస్, బ్యాంకింగ్ అవేర్నెస్ ఇలా చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. ఆ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు ఆ వీడియోస్ అన్నింటినీ కూడా చూడొచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద ఇంపార్టెంట్ అవార్డ్స్. సరస్వతి సమాన్ 2018 విన్నర్ తెలుగు పోయేట్ కె శివారెడ్డి ఫర్ హిస్ పోయిట్రీ కలెక్షన్ పక్కకి ఒట్టిగెలితే. మనకి సరస్వతి సమాన్ అవార్డు 2018 విజేత ఎవరు అంటే తెలుగు కవి అయిన కె శివారెడ్డి. ఆయన రాసిన పోయిట్రీ కలెక్షన్ అయిన పక్కకి ఒత్తిగిలితే అనే పోయిట్రీకి మనకి ఈ అవార్డు రావడం జరిగింది. సరస్వతి సమాన్ అనేది మనకి లిటరసీ సాహిత్య కేటగిరీలో ఇచ్చే అవార్డు. ఓకే, సరస్వతి సమాన్ 2018 విజేత ఎవరు అంటే కె శివారెడ్డి. ఫార్మర్ ప్రెసిడెంట్ ప్రతిభా పాటిల్ అవార్డెడ్ మెక్సికో హైయెస్ట్ సివిలియన్ హానర్ ఫర్ ఫారినర్స్. మనకి మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారికి మెక్సికో ప్రభుత్వం విదేశీయులకు ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించడం జరిగింది. సో మెక్సికో హైయెస్ట్ సివిలియన్ హానర్ అందుకున్న ఇండియన్ పర్సనాలిటీ ఎవరో అని అడిగితే మనకి ప్రతిభా పాటిల్. నెక్స్ట్, అమితవ్ ఘోష్ బికమ్ ద ఫస్ట్ ఇంగ్లీష్ రైటర్ టు గెట్ ద జ్ఞానపీఠ్ అవార్డ్ ఫర్ ఇయర్ 2018. మనకి జ్ఞానపీఠ అవార్డు పొందిన మొట్టమొదటి ఇంగ్లీష్ రచయిత ఎవరు అంటే అమితవ్ ఘోష్. ఇప్పటిదాకా జ్ఞానపీఠ అవార్డు అందుకున్న వాళ్ళు ఇంగ్లీష్ రచయిత ఎవరూ కూడా లేరు. ఇంగ్లీష్లో మొట్టమొదటి రచయిత మనకి జ్ఞానపీఠ అవార్డు అందుకుంది అమితవ్ ఘోష్. అలాగే మనకి జ్ఞానపీఠ అవార్డు అనేది లిటరేచర్ సాహిత్య రంగంలో ఇచ్చే అవార్డు. భారతదేశంలో మనకి సాహిత్య రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ఏది అంటే అత్యున్నత సాహితీ పురస్కారం మనకి జ్ఞానపీఠ అవార్డు. ఓకే, హైయెస్ట్ లిటరసీ అవార్డు ఇన్ ఇండియా ఏది అని అడిగితే మనకి జ్ఞానపీఠ అవార్డు అనేది ఆన్సర్ అవుతుంది. సో 2018 అవార్డు విన్నర్ ఎవరు అంటే ఇంగ్లీష్ ఆథర్ అయిన అమితవ్ ఘోష్. మనకి జ్ఞానపీఠ అవార్డుకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు చూసినట్లయితే, ఫస్ట్ జ్ఞానపీఠ అవార్డు విన్నర్, మొట్టమొదటి జ్ఞానపీఠ అవార్డు విజేత ఎవరు అంటే జి శంకర్ కురూప్, మొట్టమొదటి జ్ఞానపీఠ అవార్డు మహిళా విజేత ఎవరు అంటే ఆశ పూర్ణాదేవి, 2017 మనకి ప్రీవియస్ అవార్డు 53వ జ్ఞానపీఠ అవార్డు ఎవరికి వచ్చిందంటే కృష్ణ సుమతి, మనకి ప్రజెంట్ 54వ జ్ఞానపీఠ అవార్డు 2018 సంవత్సరానికి గాను ఎవరు అందుకున్నారంటే ఇంగ్లీష్ ఆథర్ అయిన అమితవ్ ఘోష్. ఓకే, అమితవ్ ఘోష్ రాసిన కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ చూసినట్లయితే ది గ్లాస్ ప్యాలెస్, సీ ఆఫ్ పాపీస్, రివర్ ఆఫ్ స్మోక్, హంగ్రీ టైడ్, ఫ్లడ్ ఆఫ్ ఫైర్. ఓకే, ఈ బుక్స్ అనేవి అమితవ్ ఘోష్ రాసిన ఇంపార్టెంట్ బుక్స్ అనేవి. ఓకే, నెక్స్ట్, అక్షయ్ పాత్ర ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద బీబీసీ వరల్డ్ సర్వీస్ గ్లోబల్ ఛాంపియన్ అవార్డ్. మనకి బీబీసీ వరల్డ్ సర్వీస్ గ్లోబల్ ఛాంపియన్ అవార్డు గెలుచుకుంది ఎవరు అంటే అక్షయ్ పాత్ర ఫౌండేషన్. మనకి చిల్డ్రన్కి మిడ్ డే మీల్ స్కీమ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా, మనకి అక్షయ్ పాత్ర ఫౌండేషన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అయిన అక్షయ్ పాత్ర ఫౌండేషన్కి బీబీసీ వరల్డ్ సర్వీస్ గ్లోబల్ ఛాంపియన్ అవార్డు రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్, వెయిల్ మరంగల్ ట్రీస్ అండర్ ద సన్ హ్యావ్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఫిలిం టు ఓన్ ద అవుట్ స్టాండింగ్ ఆర్టిస్టిక్ అచీవ్మెంట్ అవార్డ్ ఎట్ ద షాంఘై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్. మనకి షాంఘై ఫిలిం ఫెస్టివల్, ఓకే, షాంఘై అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మనకి అవుట్ స్టాండింగ్ ఆర్టిస్టిక్ అచీవ్మెంట్, అత్యుత్తమ కళాత్మక చిత్రంగా మనకి నిలిచిన మొట్టమొదటి భారతీయ చిత్రం ఏది అంటే మనకి ఈ వెయిల్ మరంగల్. దీని అర్థం ఏంటి అంటే ట్రీస్ అండర్ ది సన్. ఓకే, షాంఘై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో అవుట్ స్టాండింగ్ ఆర్టిస్టిక్ అచీవ్మెంట్ అవార్డు గెలుచుకున్న భారతీయ చిత్రం ఏది అని అడిగితే వెయిల్ మరంగల్. నెక్స్ట్, షీలా మలయాళం యాక్ట్రెస్ అండ్ డైరెక్టర్ విన్స్ ద 2019 జేసీ డానియల్ అవార్డ్. 2019 సంవత్సరానికి గాను జేసీ డానియల్ అవార్డు విజేత ఎవరు అంటే మలయాళం యాక్టర్ అండ్ డైరెక్టర్ అయిన షీలా. నెక్స్ట్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ సెలెక్టెడ్ ద రాజస్థాన్ గవర్నమెంట్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఫర్ ఇట్స్ అవార్డ్ దిస్ ఇయర్ ఇన్ ద రికగ్నైజేషన్ ఆఫ్ అచీవ్మెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ టొబాకో కంట్రోల్. మనకి WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ రాజస్థాన్ ప్రభుత్వ ఆరోగ్య శాఖకు పొగాకు నియంత్రణ రంగంలో సాధించిన విజయాల గుర్తింపుకు గాను ఈ సంవత్సరం అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది. ఓకే, WHO అవార్డు ఎవరికి వచ్చింది అంటే రాజస్థాన్ గవర్నమెంట్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్.
నెక్స్ట్ ఓమెన్ ఆథర్ అయిన జోకా అల్హర్తి హ్యాస్ వన్ ద ప్రెస్టీజియస్ మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ హిస్ సెలిస్టియల్ బాడీస్. మనకి ప్రతిష్టాత్మకమైన మ్యాన్ బుకర్ అంతర్జాతీయ అవార్డు విజేత ఎవరు అంటే జోకా అల్హర్తి. ఈమె మనకి ఓమెన్కి చెందిన ఆథర్. ఓకే, ఈ ఆథర్ అనేది కూడా ఇంపార్టెంట్, ఓమెన్ ఆథర్. మనకి మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ విన్నర్ వచ్చి జోకా అల్హర్తి. ఈమె ఏ పుస్తకానికి అవార్డు వచ్చిందంటే సెలిస్టియల్ బాడీస్. 2019 పులిట్జర్ ప్రైజ్ విన్నర్స్. ఓకే, 2019 పులిట్జర్ ప్రైజ్ విజేతలు మనం చూద్దాం. పులిట్జర్ ప్రైజ్ అనేది మనకి జర్నలిజం అండ్ లిటరేచర్ కేటగిరీలో ఇవ్వడం జరుగుతుంది, డిఫరెంట్ కేటగిరీస్లో. సో 2019 పులిట్జర్ ప్రైజ్ మనకి పబ్లిక్ సర్వీస్ కేటగిరీలో ఎవరికి అవార్డు ఇచ్చారంటే సౌత్ ఫ్లోరిడా సన్ సెంటినల్ సిబ్బందికి ఇవ్వడం జరిగింది. స్టాఫ్ ఆఫ్ ది సౌత్ ఫ్లోరిడా సన్ సెంటినల్కి మనకి పబ్లిక్ సర్వీస్ కేటగిరీలో పులిట్జర్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫిక్షన్ కేటగిరీలో ది వావర్ స్టోరీ బై రిచర్డ్ పవర్స్. ఓకే, ది వావర్ స్టోరీ బై రిచర్డ్ పవర్స్కి మనకి ఫిక్షన్ కేటగిరీలో అవార్డు అనేది ఇచ్చారు. మనకి పులిట్జర్ ప్రైజ్లో ఈ పబ్లిక్ సర్వీస్ అండ్ ఫిక్షన్ కేటగిరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా ఈ రెండే అడుగుతూ ఉంటాడు. మిగతావన్నీ కూడా ఒకసారి మనం బ్రీఫ్గా చూద్దాం. నెక్స్ట్ మనకి పులిట్జర్ ప్రైజ్లో ఎక్స్ప్లనేటరీ రిపోర్టింగ్ కేటగిరీలో మనకి డేవిడ్ బర్స్టో, సుసానే క్రేగ్ అండ్ రష్ బట్నర్కి న్యూయార్క్ టైమ్స్ గాను మనకి ఎక్స్ప్లనేటరీ రిపోర్ట్ అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే నేషనల్ రిపోర్టింగ్ అవార్డు వచ్చి స్టాఫ్ ఆఫ్ ది వాల్ స్ట్రీట్ జనరల్. మనకి వాల్ స్ట్రీట్ జనరల్ స్టాఫ్కి నేషనల్ రిపోర్టింగ్ అవార్డు, మనకి డొనాల్డ్ ట్రంప్పై రీసెర్చ్ చేసినందుకు గాను ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిపోర్టింగ్ అవార్డు వచ్చి మ్యాగీ మైకిల్, మాడాల్ జిక్రీ అండ్ నైర్మాన్ ఎల్ ముఫ్తికి అసోసియేటెడ్ ప్రెస్ కానీ ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ రిపోర్టింగ్ అవార్డు అంటే మెయిన్గా మనకి అసోసియేటెడ్ ప్రెస్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇచ్చారంటే ఫర్ రెవల్యూటరీ ఇయర్ లాంగ్ సిరీస్ డీటెయిలింగ్ ద అట్రాసిటీస్ ఆఫ్ ద వార్ ఇన్ ద యేమెన్ ఇంక్లూడింగ్ ద ఫుడ్ డే డిప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ సోల్జర్స్ అండ్ టార్చర్ ఆఫ్ ప్రిజనర్స్. మనకి యేమెన్లో వీటన్నింటినీ కూడా న్యూస్ కవర్ చేసినందుకు గాను అసోసియేటెడ్ ప్రెస్కి మనకి ఇంటర్నేషనల్ రిపోర్టింగ్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకి మాజీ ఇస్రో చైర్మన్ అయిన కిరణ్ కుమార్కి ఫ్రాన్స్ హైయెస్ట్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. కిరణ్ కుమార్ వాజ్ కన్ఫర్డ్ విత్ ద ఫ్రాన్స్ హైయెస్ట్ సివిలియన్ హానర్ చెవిలేర్ ది ఆర్డర్ నేషనల్ ది లీజియన్ ఆఫ్ ది హానర్. మనకి మాజీ ఇస్రో చైర్మన్ అయిన కిరణ్ కుమార్కి ఫ్రాన్స్కు చెందిన అత్యున్నత పౌర పురస్కారం అయిన చెవిలేర్ ది ఎల్ ఆర్డర్ నేషనల్ ది లీజియన్ ది హానర్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ దీనానాథ్ మంగేష్కర్ అవార్డు. మనకి దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2019 ఇంపార్టెంట్ అవార్డు చూసినట్లయితే ఇందులో స్పెషల్ అవార్డు అనేది మనకి మధుర్ భండార్కర్కి, లైఫ్ టైమ్ అవార్డు అనేది సలీం ఖాన్కి, స్పెషల్ అవార్డు అనేది మనకి హలీ హేలన్కి ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకి క్యాసు ఓ అండ్ వాలెన్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద యునెస్కో గుల్మెరో క్యానో ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ 2019. మనకి యునెస్కో వాళ్ళు ఇచ్చే ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారంటే క్యాసోవో మరియు ఓలాన్కి యునెస్కో గుల్మెరో కాన్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ 2019 ఇవ్వడం జరిగింది. యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ వచ్చి యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ పండిత్ గోవింద్ బల్లపంత్ అవార్డు విన్నర్ సునీల్ కుమార్ గౌతమ్ ఫర్ హిస్ సంవిధ కావ్య. మనకి పండిత్ గోవింద్ బల్లపంత్ అవార్డు విజేత ఎవరు అంటే సునీల్ కుమార్ గౌతమ్. ఈయన రాసిన సంవిధాన కావ్య కోసం మనకి అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ యూసఫ్ హమీద్ హానర్డ్ విత్ ద 2019 లిస్ట్ ఆఫ్ న్యూ ఫెలోస్ ఆఫ్ ద యూకే రాయల్ సొసైటీ. యూకే రాయల్ సొసైటీ వాళ్ళు ఇచ్చే న్యూ ఫెలో 2019తో ఎవరు హానర్ చేశారు అంటే యూసఫ్ హమీద్. నెక్స్ట్ నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అవార్డ్ 2019 విన్నర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ సెల్ ఆఫ్ కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ. మనకి జాతీయ మేధో సంపత్తి పురస్కారం 2019 విజేత ఎవరు అంటే కేరళ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం యొక్క మేధో సంపత్తి హక్కుల సెల్. ఓకే, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ సెల్ ఆఫ్ కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీకి మనకి నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ డాక్టర్ ఏకే సింగ్ కాన్ఫర్డ్ విత్ ద డిఆర్డిఓ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. ఓకే, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓకి సంబంధించిన జీవితకాల సాఫల్య పురస్కారం ఎవరికి వచ్చింది అంటే డాక్టర్ ఏకే సింగ్. నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరసీ ప్రైజ్. ఓకే, రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరసీ ప్రైజ్ విన్నర్ ఎవరు అంటే రాణా దాసుగుప్తా. ఆయన రాసిన సోలో అనే నవలకు గాను మనకి అవార్డు రావడం జరిగింది. ఓకే, రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య బహుమతి విజేత రాణా దాసుగుప్తా, ఆయన రాసిన నవల సోలోకి. అలాగే లిటరసీ ప్రైజ్ ఫర్ సోషల్ అచీవ్మెంట్ అవార్డు. ఓకే, మనకి ఇందులో లిటరసీ ప్రైజ్ ఫర్ సోషల్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి వచ్చిందంటే యోహి ససకోవా.
నెక్స్ట్ డాక్టర్ బిన్నీ ఆంథోనీ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అవార్డ్ 2019. మనకి డాక్టర్ బిన్నీ ఆంటోనీకి జాతీయ మేధో సంపత్తి అవార్డు 2019 గౌరవించడం జరిగింది. నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అవార్డు విన్నర్ ఎవరు అంటే డాక్టర్ బిన్నీ ఆంథోనీ. ఆచార్య బాలకృష్ణ రిసీవ్స్ యుఎన్ ఎస్డిజి 10 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ద హెల్త్ కేర్ అవార్డ్. మనకి మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ హెల్త్ కేర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే పతంజలి హెడ్ అయిన మనకి ఆచార్య బాలకృష్ణ. నెక్స్ట్ భారతీయ ఎక్సా లైఫ్ ఇన్సూరెన్స్ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ విత్ ద ఫిక్కీ క్లెయిమ్ ఎక్సలెన్సీ అవార్డ్. మనకి ఫిక్కీ క్లెయిమ్ ఎక్సలెన్సీ అవార్డు ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి వచ్చిందంటే భారతీయ ఎక్సా లైఫ్ ఇన్సూరెన్స్. ఓకే, నెక్స్ట్ శ్యామ్ సరన్ విల్ బీ కాన్ఫర్డ్ విత్ ద జపాన్ సెకండ్ హైయెస్ట్ నేషనల్ అవార్డ్ ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్ గోల్డ్ అండ్ సిల్వర్ స్టార్. మనకి శ్యామ్ సరన్కు జపాన్ యొక్క రెండవ అత్యున్నత పురస్కారం అయిన ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్ గోల్డ్ అండ్ సిల్వర్ స్టార్ అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రియాంక చోప్రా టు బి హానర్డ్ విత్ ద హ్యూమటేరియన్ అవార్డ్ బై యూనిసెఫ్. మనకి యూనిసెఫ్ యొక్క హ్యూమటేరియన్ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే ఫేమస్ బాలీవుడ్ సెలబ్రిటీ అయిన ప్రియాంక చోప్రా. యూనిసెఫ్ ఫుల్ ఫామ్ వచ్చి యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్. నెక్స్ట్ డాక్టర్ హేమా దివాకర్ ఏ బెంగళూరు బేస్డ్ మెడికల్ డాక్టర్ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద గ్లోబల్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్ 2018-19 అవార్డ్. మనకి గ్లోబల్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్ 2018-19 విజేత ఎవరు అంటే డాక్టర్ హేమా దివాకర్. నెక్స్ట్ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అండ్ నాస్డాక్ ప్రెసిడెంట్ అదేనా ఫ్రెడ్మెన్ హ్యావ్ బీన్ చూజన్ ఫర్ ద ప్రెస్టీజియస్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డ్ 2019. మనకి గ్లోబల్ లీడర్షిప్ అవార్డు 2019 గూగుల్ సీఈఓ అయిన సుందర్ పిచాయ్ అలాగే నాస్డాక్ అధ్యక్షుడైన అదేనా ఫ్రెడ్మెన్ ఇద్దరికీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రెడ్డింగ్ అవార్డ్స్. మనకి జర్నలిజంలో ఇచ్చే ఈ రెడ్డింగ్ అవార్డ్స్ అనేవి జర్నలిజం ఎక్సలెన్స్ కోసం. మనకి రెడ్డింగ్ అవార్డ్ ఫర్ ద జర్నలిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే రచనా ఖైరా. అలాగే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులో మనకి దీను రాణాదేవ్, సెబాస్టియన్ డిసోజా. ఓకే, దీను రాణాడేవ్ మరియు సెబాస్టియన్ డిసోజా ఇద్దరికీ జాయింట్గా మనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రావడం జరిగింది. ఓకే, రెడ్డింగ్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం, ఇందులో జర్నలిస్ట్ ఆఫ్ ది ఇయర్ వచ్చి రచనా ఖైర్కి, మనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చి దీను రనాడియో మరియు సెబాస్టియన్ డిసోజాకి రావడం జరిగింది. నెక్స్ట్ శ్రీజేస్ నామినేటెడ్ ఫర్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు. మనకి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకి స్పోర్ట్స్ అవార్డ్స్లో భాగంగా మనకి ఇచ్చే జాతీయ క్రీడా అవార్డుల్లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు మనకి హాకీ ఫెడరేషన్ వచ్చి శ్రీజేస్ను నామినేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ షారూక్ ఖాన్ రిసీవ్స్ హానరీ డాక్టరేట్ ఫ్రమ్ ద యూనివర్సిటీ ఆఫ్ లా ఇన్ లండన్. మనకి లండన్లోని యూనివర్సిటీ ఆఫ్ లా నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న యాక్టర్ ఎవరు అంటే షారూక్ ఖాన్. నెక్స్ట్ భారతరత్న అవార్డ్స్ 2019 చూసినట్లయితే ముగ్గురికి ఇవ్వడం జరిగింది భారతరత్న అవార్డ్స్ అనేవి. అందులో ఒకరు భూపేన్ హజారికా, ప్రణవ్ ముఖర్జీ, నానాజీ దేశ్ముఖ్. నెక్స్ట్ 2019 ప్రిస్కర్ ప్రైజ్ విన్నర్. ఓకే, ప్రిస్కర్ ప్రైజ్ అనేది ఆర్కిటెక్చర్లో ఇవ్వడం జరిగింది. 2019 మనకి ప్రిస్కర్ ప్రైజ్ విజేత ఎవరు అంటే అరాటా ఇసుజాకి. ఓకే, 2019 ప్రిస్కర్ ప్రైజ్ విజేత అరాటా ఇసుజాకి. ప్రిస్కర్ ప్రైజ్ ఎందులో ఇస్తారు అంటే ఆర్కిటెక్చర్. వ్యాస్ సమాన్ 2018 విన్నర్. ఓకే, మనకి స్టార్టింగ్లో చూసింది సరస్వతి సమాన్, ఇది వ్యాస్ సమాన్, కన్ఫ్యూజ్ అవ్వకండి. వ్యాస్ సమాన్ 2018 విన్నర్ వచ్చి హిందీ రైటర్ లీలాధర్ జాగోడి ఫర్ హిస్ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ జిత్నే లోక్ ఉత్నే ప్రేమ్. వ్యాస్ సమాన్ 2018 విజేత ఎవరంటే హిందీ రచయిత అయిన లీలాధర్ జాగోడి. ఆయన రాసిన జిత్నే లోక్ ఉత్నే ప్రేమ్ అనే పోయమ్కు గాను ఈ అవార్డు రావడం జరిగింది. ఇది కూడా లిటరేచర్ సాహిత్యంలో ఇచ్చే అవార్డు. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వాస్ కన్ఫర్డ్ విత్ ద సియోల్ పీస్ ప్రైజ్. మనకి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారికి సియోల్ శాంతి బహుమతి ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ పిఎం మోడీ టు బి కన్ఫర్డ్ విత్ ద మాల్దీవ్ హైయెస్ట్ ఆనర్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజాయుద్దీన్. మనకి మాల్దీవుల యొక్క అత్యున్నత గౌరవ పురస్కారమైన నిషాన్ ఇజాయుద్దీన్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది. ఓకే, అలాగే నరేంద్ర మోడీ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ సెలెక్టెడ్ ఫర్ ద యుఎన్ హైయెస్ట్ ఎన్విరాన్మెంటల్ అవార్డ్ ఛాంపియన్ ఆఫ్ ద ఎర్త్. మనకి నరేంద్ర మోడీ అలాగే ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ఇద్దరికీ కూడా యునైటెడ్ నేషన్ యొక్క అత్యధిక పర్యావరణ అవార్డు, ఓకే, ఛాంపియన్ ఆఫ్ ది ఇవ్వడం జరిగింది. యుఎన్ హైయెస్ట్ ఎన్విరాన్మెంటల్ అవార్డ్ ఛాంపియన్ ఆఫ్ ద ఎర్త్. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ రిసీవ్డ్ ద ఫస్ట్ ఎవర్ ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డ్. మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మొట్టమొదటి ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా మనకి నరేంద్ర మోడీ గారికి వచ్చిన అవార్డ్స్ అనేవి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జయ్యద్ అల్ నహ్యాన్ హ్యాస్ కన్ఫర్డ్ ద హైయెస్ట్ సివిలియన్ హానర్ జాయద్ మెడల్ టు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయద్ అల్ నహ్యాన్ వచ్చి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి యుఏఈ అత్యున్నత పౌర పురస్కారమైన జాయద్ మెడల్ను ప్రదానం చేయడం జరిగింది.
ఓకే. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ టుడే కాన్ఫర్డ్ విత్ ద గ్రాండ్ కాలర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ పాలస్తీనా బై ద ప్రెసిడెంట్ మహమ్మద్ అబ్బాస్. పాలస్తీనా యొక్క అత్యున్నత పురస్కారం గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ కూడా నరేంద్ర మోడీ గారికి రావడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వాజ్ అవార్డెడ్ విత్ ద రష్యా హైయెస్ట్ స్టేట్ హానర్ ఆర్డర్ ఆఫ్ ది సెయింట్ ఆండ్రూ ద ఎపోస్టల్. రష్యా యొక్క అత్యున్నత పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది ఎపోస్టల్ పురస్కారంతో కూడా నరేంద్ర మోడీ గారిని సత్కరించడం జరిగింది. ఓకే. ఒకసారి మొత్తం నరేంద్ర మోడీ గారికి అవార్డు వచ్చినాయి కదా, అవన్నీ ఒకసారి చూసినట్లయితే సియోల్ పీస్ ప్రైజ్, ఓకే, సియోల్ శాంతి బహుమతి, అలాగే ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ ఎన్విరాన్మెంటల్కి సంబంధించింది, అలాగే ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డ్, యుఏఈ జాయిద్ మెడల్, మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన హైయెస్ట్ మెడల్ జాయిద్ మెడల్, అలాగే గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా, అలాగే రష్యా ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది ఎపోస్టల్, నిషాన్ ఇజాయుద్దీన్ బై మాల్దీవ్స్. ఈ అవార్డ్స్ అన్నీ కూడా మనకి నరేంద్ర మోడీ గారికి వచ్చినవి. సో చాలా ఇంపార్టెంట్, మనకి నోట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్, సంజయ్ సుబ్రహ్మణ్యం ఓన్ ద ప్రెస్టీజియస్ డాన్ డేవిడ్ ప్రైజ్ 2019. డాన్ డేవిడ్ 2019 విజేత ఎవరు అంటే సంజయ్ సుబ్రహ్మణ్యం. నెక్స్ట్, మనోజ్ దాస్ రిసీవ్డ్ ద కవి సామ్రాట్ ఉపేంద్ర బంజా నేషనల్ అవార్డ్ ఫర్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఇన్ లిటరేచర్. మనకి సాహిత్యంలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, జీవితకాల పురస్కారానికి సంబంధించి ఈ కవి సామ్రాట్ ఉపేంద్ర బంజ్ జాతీయ అవార్డుని ఎవరు గెలుచుకున్నారంటే మనోజ్ దాస్. నెక్స్ట్, దీపా మెహతా టు రిసీవ్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫ్రమ్ ద కెనడియన్ సినిమా అండ్ టీవీ. మనకి కెనడియన్ సినిమా మరియు టీవీ నుండి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, జీవిత సాఫల్య పురస్కారం ఎవరు గెలుచుకున్నారంటే దీపా మెహతా. నెక్స్ట్, సునీల్ ఛేత్రి అవార్డెడ్ ద ఫస్ట్ ఎవర్ ఫుట్బాల్ రత్న అవార్డ్. మొట్టమొదటి ఫుట్బాల్ రత్న అవార్డుని ఎవరు గెలుచుకున్నారంటే సునీల్ ఛేత్రి. ఇది మనకి స్పోర్ట్స్ న్యూస్లో కూడా ఆల్రెడీ చెప్పాను కదా. నెక్స్ట్, లారెన్స్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2019. ఓకే, లారెన్స్ స్పోర్ట్స్ అవార్డ్స్లో చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే నోవాక్ జోకోవిచ్, మనకి టెన్నిస్ కేటగిరీ నుండి. అలాగే స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చి సిమోనా బిల్స్, జిమ్నాస్టిక్స్ కేటగిరీ నుండి. అలాగే కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చి టైగర్ వుడ్ గోల్ఫ్ కేటగిరీ నుండి. నెక్స్ట్, బ్రేక్ త్రూ ఆఫ్ ద ఇయర్ వచ్చి నవామి ఒసాకా టెన్నిస్ కేటగిరీ. టీమ్ ఆఫ్ ద ఇయర్ వచ్చి ఫ్రాన్స్. అలాగే జార్ఖండ్ బేస్డ్ ఎన్జిఓ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ యువా విన్స్ ద లారెన్స్ స్పోర్ట్స్ అవార్డ్ ఫర్ గుడ్ హానర్. మనకి ఇండియా నుండి గెలుచుకున్నారు కాబట్టి ఇది ఇంపార్టెంట్, జార్ఖండ్ బేస్డ్ ఎన్జిఓ యువా. ఓకే, ఒకసారి మళ్ళీ చూద్దాం. లారెన్స్ స్పోర్ట్స్ అవార్డ్స్లో మనకి స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ వచ్చి నోవాక్ జోకోవిచ్, స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ వచ్చి సిమోనా బిల్స్, కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ వచ్చి టైగర్ వుడ్స్, బ్రేక్ త్రూ ఆఫ్ ద ఇయర్ వచ్చి మనకి నవామి ఒసాకా, టీమ్ ఆఫ్ ది ఇయర్ వచ్చి మనకి ఫ్రాన్స్, అలాగే గుడ్ హానర్ స్పోర్ట్స్కి సంబంధించి మనకి జార్ఖండ్ బేస్డ్ ఎన్జిఓ యువా. ఓకే, నెక్స్ట్ ఐసీసీ అవార్డ్స్ చూసినట్లయితే మనకి విరాట్ కోహ్లీకి 3 అవార్డ్స్ రావడం జరిగింది. సర్ గాల్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ ఆఫ్ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, అలాగే ఐసీసీ మెన్ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, అలాగే ఐసీసీ ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్. ఈ 3 అవార్డ్స్ని కూడా మనకి విరాట్ కోహ్లీ గెలుచుకోవడం జరిగింది. అలాగే ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చి రుషబ్ పంత్ గెలుచుకోవడం జరిగింది. ఓకే, స్పోర్ట్స్ న్యూస్లో ఆల్రెడీ ఒకసారి చెప్పాను ఇవి. నెక్స్ట్, ఏషియన్ హాకీ ఫెడరేషన్ హ్యాస్ హానర్ ద ఇండియన్ స్కీపర్ మన్ప్రీత్ సింగ్ విత్ ద 2018 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. మనకి 2018 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో మనకి ఏషియన్ హాకీ ఫెడరేషన్ ఎవరిని సత్కరించింది అంటే భారత పురుషుల హాకీ జట్ కెప్టెన్ అయిన మన్ప్రీత్ సింగ్. ఓకే, అలాగే లారమిసామి హ్యాస్ బ్యాగ్డ్ ద రైజింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ప్రైజ్. ఓకే, నెక్స్ట్, గాంధీ పీస్ ప్రైజ్. ఓకే, గాంధీ శాంతి బహుమతి 2015, 2016, 2017 సంవత్సరాలకి అనౌన్స్ చేయడం జరిగింది. 2015 సంవత్సరానికి గాను వివేకానంద కేంద్రకి అవార్డు రావడం జరిగింది, వివేకానంద కేంద్ర 2015. సో ఓకే, కన్యాకుమారి ఫర్ ది కాంట్రిబ్యూషన్ ఇన్ ద రూరల్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. ఓకే, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ రూరల్లో చేసినందుకు గాను మనకి వివేకానంద కేంద్ర కన్యాకుమారికి 2015 సంవత్సరానికి గాంధీ పీస్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అలాగే 2016 జాయింట్గా అక్షయ పాత్ర ఫౌండేషన్, అలాగే మనకి సులభ్ ఇంటర్నేషనల్కి ఇవ్వడం జరిగింది. అక్షయ పాత్ర ఫౌండేషన్ ఫర్ ఇట్స్ కాంట్రిబ్యూషన్ ఇన్ ప్రొవైడింగ్ ద మిడ్ డే మీల్స్ టు ద మిలియన్స్ ఆఫ్ చిల్డ్రన్ అక్రాస్ ద ఇండియా, అలాగే సులభ్ ఇంటర్నేషనల్ ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద ఇంప్రూవింగ్ ద కండిషన్ ఆఫ్ శానిటేషన్ ఇన్ ఇండియా అండ్ ఇంప్యూనిఫికేషన్ ఆఫ్ మాన్యువల్ సివేజ్. ఓకే, అక్షయ పాత్ర ఫౌండేషన్ అండ్ సులభ్ ఇంటర్నేషనల్ 2016 విజేతలు. 2017 యాకల్ అభియాన్ ట్రస్ట్ ఫర్ ద కాంట్రిబ్యూషన్ ఇన్ ప్రొవైడింగ్ ద ఎడ్యుకేషన్ ఫర్ రూరల్ అండ్ ట్రైబల్ చిల్డ్రన్ ఇన్ రిమోట్ ఏరియాస్ పాన్ ఇండియా రూరల్ ఎంపవర్మెంట్ జెండర్ అండ్ సోషల్ ఈక్వాలిటీ. 2017 మనకి యాకల్ అభియాన్ ట్రస్ట్కి అవార్డు ఇవ్వడం జరిగింది. మనకి రూరల్ అండ్ ట్రైబల్ ఏరియాస్లో చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి
కృషి చేసినందుకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకే, 2018లో షీ యోహి ససకోవా ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ ఇన్ లెప్రసీ ఇరాడికేషన్ ఇన్ ఇండియా అండ్ అక్రాస్ ద వరల్డ్. మనకి కుష్టి వ్యాధి నిర్మూలనకు కృషి చేసినందుకు గాను ప్రపంచవ్యాప్తంగా శ్రీ యోహి ససకోవాకి 2018 శాంతి బహుమతి ఇవ్వడం జరిగింది, గాంధీ పీస్ ప్రైజ్ అనేది. సో 2015, 16, 17, 18, 2015లో మనకి వివేకానంద కేంద్ర కన్యాకుమారికి, 2016లో అక్షయ పాత్ర ఫౌండేషన్ అండ్ సులభ ఇంటర్నేషనల్కి, 17లో ఏకలభ్యం ట్రస్ట్కి, 18లో శ్రీ యోహి ససకోవాకి మనకి ఈ ప్రైజెస్ రావడం జరిగింది. నెక్స్ట్, డిఆర్డిఓ చైర్మన్ జీత్ సతీష్ రెడ్డి హ్యాస్ బీన్ చూజన్ బై ద అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ యాజ్ ద కో విన్నర్ ఆఫ్ ద 2019 మిజైల్ సిస్టమ్ అవార్డ్. మనకి డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ అయిన సతీష్ రెడ్డి గారికి 2019 మిసైల్ సిస్టమ్ అవార్డు రావడం జరిగింది. ఓకే, అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ వాళ్ళు ఇచ్చే అవార్డు. నెక్స్ట్, యుఎస్ మ్యాథమెటిషియన్ కరెన్ ఉలెన్బెక్ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ ద ఏబుల్ ప్రైజ్. ఓకే, ఏబుల్ ప్రైజ్ మనకి మ్యాథమెటిక్స్లో ఇచ్చే ప్రైజ్, ఏబుల్ ప్రైజ్ అందుకున్న మొట్టమొదటి మహిళ ఎవరు అంటే కరెన్ ఉలెన్బెక్. నెక్స్ట్, పీటర్ తబాచి ఫ్రమ్ కెన్యా హ్యాజ్ ఓన్ ద ప్రెస్టీజియస్ గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2019. ఓకే, కెన్యాకు చెందిన పీటర్ తబాచికి గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2019 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, టాటా స్టీల్ విన్స్ ద గ్లోబల్ స్లాగ్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. ఓకే, గ్లోబల్ స్లాగ్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఏ కంపెనీ గెలుచుకుందంటే టాటా స్టీల్. నెక్స్ట్, ఇండోర్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద క్లీనెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ ఇన్ ద స్వచ్ఛ సర్వేషన్ 2019. మనకి స్వచ్ఛ సర్వేషన్ 2019లో క్లీనెస్ట్ సిటీగా ఇండోర్ నిలవడం జరిగింది. అలాగే భోపాల్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ద క్లీనెస్ట్ క్యాపిటల్. ఓకే, పరిశుభ్రమైన క్యాపిటల్, క్లీనెస్ట్ క్యాపిటల్గా భోపాల్, అలాగే క్లీనెస్ట్ సిటీగా ఇండోర్ నిలవడం జరిగింది. 2019లో మనకి పరిశుభ్రమైన నగరంగా స్వచ్ఛ సర్వేషన్లో ఇండోర్, పరిశుభ్రమైన రాజధాని నగరంగా భోపాల్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్, టీవీఎస్ మోటార్ కంపెనీ హ్యాస్ రీసెంట్లీ బ్యాగ్డ్ ద ఇంటర్నేషనల్ సస్టైనబిలిటీ అవార్డ్ ఫర్ గ్రీన్ ఎరా అవార్డ్. మనకి ఇంటర్నేషనల్ సస్టైనబిలిటీ గ్రీన్ ఎరా అవార్డుని ఎవరు గెలుచుకున్నారంటే టీవీఎస్ మోటార్ కంపెనీ. ఓకే, నెక్స్ట్, రఘు కర్ణన్ హ్యాస్ వన్ ద 2019 విందెమ్ క్యాంబెల్ ప్రైజ్ ఫర్ హిస్ బుక్ ద ఫర్దరెస్ట్ ఫీల్. ఓకే, ఫర్దరెస్ట్ ఫీల్ పుస్తకానికి గాను మనకి విందెమ్ క్యాంబెల్కి రఘు కర్ణన్ అవార్డు ఇవ్వడం జరిగింది. సారీ, విందెమ్ క్యాంబెల్ ప్రైజ్ను మనకి రఘు కర్ణన్ గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్, సోనమ్ కపూర్ నేమ్డ్ ద పెటా ఇండియా 2018 పర్సన్ ఆఫ్ ద ఇయర్. ఓకే, మనకి పెటా ఇండియా 2018 పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే సోనమ్ కపూర్. పెటా ఫుల్ ఫామ్ వచ్చి పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్. ఓకే, నెక్స్ట్, అజీమ్ ప్రేమ్జీ కాన్ఫర్డ్ విత్ ద హైయెస్ట్ ఫ్రెంచ్ సివిలియన్ డిస్టింక్షన్ చెవిలియర్ ది లార్జ్ లీజియన్ ఆఫ్ ది హానర్, లైట్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ది హానర్. ఓకే, మనకి అజీమ్ ప్రేమ్జీ వచ్చి ఫ్రెంచ్ పౌర పురస్కారమైన చెవిలియన్ ది లీజియన్ ఆఫ్ ది హానర్, నైట్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ది హానర్ అవార్డు గెలుచుకోవడం జరిగింది. అలాగే మనకి ఫ్రెంచ్కి సంబంధించి మాజీ ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ కూడా అవార్డు గెలుచుకోవడం జరిగింది కదా. నెక్స్ట్, అన్నా బర్న్స్ హ్యాస్ వన్ ద 2018 మ్యాన్ బుక్కర్ ప్రైజ్ ఫర్ ద నవల్ మిల్క్ మ్యాన్. మనకి 2018 మ్యాన్ బుక్కర్ ప్రైజ్ విన్నర్ వచ్చి అన్నా బర్న్స్, ఆమె రాసిన మిల్క్ మ్యాన్ నవలకు గాను ఈ అవార్డు గెలుచుకోవడం జరిగింది. ఓకే, 2018 మ్యాన్ బుక్కర్ ప్రైజ్ విన్నర్ వచ్చి అన్నా బర్న్స్, ఏ బుక్కు అంటే మిల్క్ మ్యాన్. సో మ్యాన్ బుక్కర్ ప్రైజ్ వేరు, ఇంటర్నేషనల్ మ్యాన్ బుక్కర్ ప్రైజ్ వేరు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, సో ఇవి మనకి ఇంపార్టెంట్ అవార్డ్స్ అనేవి. నెక్స్ట్ ఇంకా మనకి పద్మ అవార్డ్స్ అనేవి కూడా ఇంపార్టెంట్, అలాగే ఆస్కార్ అవార్డ్స్ అనేవి, ఫిలింఫేర్ అవార్డ్స్ అనేవి. సో వీటికి సంబంధించి ఈ వీడియోలో నేను కవర్ చేయలేదు. ఈ మూడు కూడా మీకు లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు ఈ వీడియోస్ అనే వాటిని చూడొచ్చు. అలాగే నేను టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే పైన ఐఎన్ఏ సింబల్ దగ్గర క్లిక్ చేసి కూడా మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. తప్పకుండా ఆ ప్లేలిస్ట్లో ఉన్న ప్రతి వీడియో కూడా చూడండి, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ ఇవి. సో ఖచ్చితంగా మ్యాక్సిమం బిట్స్ అనేవి మనం వీటి నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అందరూ కూడా మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. అలాగే వీడియో ప్రతిదీ కూడా మీరు లైక్, కామెంట్, షేర్ చేస్తూ ఉండండి. మీరు నాకు చేసే హెల్ప్ అలా ఒకటే, మీరు వీడియో అయిపోయిన తర్వాత ఒక నిమిషం టైం స్పెండ్ చేసి ప్రతి వీడియోని కూడా చూస్తున్న దాన్ని లైక్ చేయడం, కామెంట్ చేయడం, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటే నాకు హెల్ప్ అవుతుంది, అలాగే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఓకే, డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.